ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు మీద. అమ్మ అమ్మ యొక్క తీయదనాన్ని నాకు తోచిన విధంగా ఒక గేయ రూపంలో వర్ణించాను. అమ్మ రూపము దైవ స్వరూపము, అమ్మ రూపము దైవ స్వరూపము, అమ్మ హృదయము సుధా మధురము, అమ్మ హృదయము సుధా మధురము. అమ్మ అనే అవతారము నెత్తెను ఆ బ్రహ్మ తన సృష్టికి ఊతగా మార్చుకున్న బ్రహ్మ. శిశువు కొరకు క్షీరధారలు దయింపగజేసెను, శిశువు కొరకు క్షీరధారలు దయింపగజేసెను. పోషించే బృహత్ కార్యమమ్మకప్పగించను. అమ్మ రూపము దైవస్వరూపము, కరుణారసమూర్తియై కనుపాపరెప్పయై తన ఒడి కవచంగజేసి కాపాడుకుంటుంది. కరుణారసమూర్తియై కనుపాపరెప్పయై తన ఒడి కవచంగజేసి కాపాడుకుంటుంది. బాల్య భారమును మోస్తూ సంసారం విరబూయగ ప్రేమ పరిమళాన్ని పంచు అమ్మ ఒక్కటే, అమ్మ ఒక్కటే. అమ్మ రూపము దైవస్వరూపము, సంస్కార బీజాలను నాటుతుంది మదిలో, సంస్కార బీజాలను నాటుతుంది మదిలో. భీతి మాన్పి ధైర్యరసం నింపుతుంది ఎదలో, వినయాది సద్గుణాల విభూతిని నుదుట వ్రాసి, వినయాది సద్గుణాల విభూతిని నుదుట వ్రాసి సమరసింహాలుగా మార్చుతుంది అమ్మ. అమ్మ రూపము దైవస్వరూపము, అమ్మ హృదయము సుధా మధురము. అమ్మలేని ఇల్లొక శ్మశాన వాటిక, అమ్మ ప్రేమ పొందలేని జన్మ జన్మెందుకిక. అమ్మ ఆశీస్సులే అభివృద్ధికి మూలాలు, అమ్మ ఆశీస్సులే అభివృద్ధికి మూలాలు. అమ్మ రుణం తీర్చుకొనుట ఎవరికి సాధ్యం, ఎవరికి సాధ్యం. అమ్మ రూపము దైవస్వరూపము, అమ్మ హృదయము సుధా మధురము, సుధా మధురము. వచన కవిత. ముఖం చాటేసిన మనిషి ఏమయ్యింది నేస్తమా, ఎందుకలా దిగులుగా ఉన్నావు, చేయగూడని పని ఏదైనా చేశావా, నమ్మక ద్రోహం చేసి ఎవరినో నష్టపరచినట్టు ఉన్నావు కదూ, కర్తవ్యం విస్మరించి కాని పని ఏదైనా చేసి ఉంటావు కదూ, కామదాహంతో రాక్షసునిగా మారి అవలశీలం చెరచి ఉంటావు కదూ, దాచి ఉంచిన డబ్బును దోచి పబ్బం గడిపి ఉంటావు కదూ, కట్టుకున్న భార్య కోసం కన్నవారిని వెళ్ళగొట్టి ఉంటావు కదూ, రక్త సంబంధం వావి వరుసలు విడిచి దురుసుగా ప్రవర్తించావు కదూ, ధనగర్వంతో ఎదుటివారిని కించపరచి ఉంటావు కదూ, కట్టుకున్న ఇల్లాలితో కాపురం చేయక పక్కదారులు తొక్కి ఉంటావు కదూ, వ్యసనపరుడివై బాధ్యతలు విస్మరించి ఉంటావు కదూ, బుద్ధి గరిపిన గురువులతో హద్దుమీరి ప్రవర్తించి ఉంటావు కదూ, లంచాల ఊబిలో చిక్కి పట్టుబడిపోయి ఉంటావు కదూ, ఎందుకు ఎందుకు ముఖం చాటేశావు మరి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేవెందుకు, పెదవులపై చిరునవ్వు మృగ్యమయ్యింది ఎందుకు, కలుపుగోలు తనం లేక ఏకాకిగా ఎలా ఉండగలుగుతున్నావు, ప్రజాసేవలో పాల్గొనవచ్చు కదా, మానవత్వంతో మనుగడ సాగించవచ్చు కదా, నీ ఆలోచన సరళిని మార్చుకోవచ్చు కదా, సమాజంతో ఏకీభవించి బ్రతుకు సార్థకం చేసుకో, మూన్నాళ్ల జీవితాన్ని మురిపంతో గడపాలి గదా నేస్తం, గడపాలి గదా నేస్తం. దూరదర్శన్ వచన కవిత.
ఓ ప్రపంచ విజ్ఞాన కేంద్రం, జిజ్ఞాసువులకు విజ్ఞాన సర్వస్వము, లలిత కళా పిపాసులకు దివ్య కళాక్షేత్రము దూరదర్శన్, సాహితీవేత్తలకు సారస్వత భాండాగారము, పవిత్ర తీర్థక్షేత్రములను ప్రత్యక్షం చేసే చిత్రదర్శిని, ప్రకృతి శోభను కనుల ముందు పెట్టి బహుదూరదర్శిని, వివిధ భాషలను విరజిమ్మే జ్ఞానప్రదాయిని దూరదర్శన్, చిత్తసీమలోని చలనచిత్రాలతో హాయిని గూర్చే గానవాహిని, క్రీడాకారుల విశిష్ట ప్రతిభను చాటే ప్రాపంచిక వేదిక, వాణిజ్య రంగానికి వన్నెతెచ్చే వసుధైక కుటుంబం దూరదర్శన్, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే వజ్రపు తునక, భక్తి ప్రవచనాలతో ఉర్రూతలూగించే భక్తిరస గుళిక, విషాదాలను సంతోషాలను సునిశితంగా పరిశీలించి తూకం వేసే సున్నితపు త్రాసు, శాస్త్రవేత్తల అంతరిక్ష పరిశోధనలను ఆవిష్కరించే అద్భుత ప్రియదర్శిని, మంచిని ఓవైపు చెడును ఓవైపు నిర్మూగమాటంగా చెప్పే నిత్య సత్య శోధిని, రాజకీయపు రంగులను పులుముకున్న ఇంద్రధనుస్సును, ప్రకృతి భీభత్సాలను కడుపులో దాచుకున్న విధాత కరదీపిక, అదొక వస్తు ప్రదర్శనశాల, ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు కొనుగోలు చేసినట్టు ఆయా విషయ విజ్ఞానాన్ని అందించే మధుర స్వరపేటిక, చతుషష్టి కళల కూడిక, అలవాటు పడితే మరపునకు రాధిక, అది వినోదాల పుట్టినిల్లు, ఎక్కుపెట్టలేని శివుని విల్లు, ప్రేయస్సీ ప్రియులకు ప్రేమజల్లు, అంతర్జాలానికి పొదరిల్లు, వాణిజ్య ప్రకటనలకు మెట్టినిల్లు, సకల శాస్త్రాలను వెదజల్లు, దూరదర్శన్ను దూషించవద్దు, ఎవరి హద్దులో వారుంటే ముద్దు, అవసరాలను వాడుకోవాలి, అనవసరాలను వదులుకోవాలి, వాడుకోవడంలోనే మన నేర్పు చూపించుకోవాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.